మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేశారు. అతను ఏలూరు నుంచి 3 సార్లు గెలిచారు, ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు, ఆ పార్టీకి జిల్లా ప్రెసిడెంట్ గా చేశారు, చివరికి ఆ పార్టీకి జలక్కిచ్చి రాజీనామా చేసి ఇప్పుడు ఆళ్ళ నాని అందులో చేరపడుతున్నారు. ఆళ్ళ నాని ఒక్కరే కాదు, ఆళ్ళ నానితో పాటు గ్రంథి శ్రీనివాస్ కూడా త్వరలో తెలుగుదేశం పక్షాన్ని చేరే అవకాశం ఉంది. ఈ రోజు ఆళ్ళ నాని చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకుంటున్నారు. ఆళ్ళ నానికి తోడుగా గ్రంథి శ్రీనివాస్ కూడా టీడీపీలోకి రాబోతున్నారు. వీళ్ళంతా మొదట వాస్తవానికి జనసేన పార్టీలో చేరాలనుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో తొలుత అవకాశం ఉన్నటువంటి నాయకులందరూ కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు. అందులో జగ్గేపేట చెందినటువంటి సామినేని ఉదయభాను, అదేవిధంగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య, బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సిపికి దూరం అయ్యి వాళ్ళంతా జనసేనలో ఆశ్రయం పొందారు. అయితే ఇది జనసేన పార్టీ బలోపేతం అయ్యేందుకు, జనసేన పార్టీ బలపడేందుకు ఒక అవకాశంగా మారుతుంది అన్న అంచనా రావడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఎవరైనా తమ పార్టీలో చేరతామని సిద్ధపడినటువంటి నాయకులందరికీ జనసేన వరకు వెళ్ళనివ్వకుండా వాళ్లే చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ కూడా మొదలవుతుంది. ఎందుకంటే ఇదే పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏలూరులో జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి పద్మశ్రీ జనసేన పార్టీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఆమె చేరిక అంతా రంగం సిద్ధమైపోయింది. గంటా పద్మశ్రీ అనే మహిళా నాయకురాలు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. ఆమె చేరడం ఖాయమని జనసేన కూడా భావించింది. కానీ చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పి ఆమెని తెలుగుదేశం పార్టీలో చేర్చేసుకున్నారు. ఆమె పదవికి రాజీనామా చేయకుండానే ఎవరైనా తమ పార్టీలో చేరితే పదవులకు రాజీనామా చేయాలని ముందే నారా లోకేష్ చంద్రబాబు చెప్పారు. కానీ అలాంటి అవకాశం కూడా లేకుండా ఆమె పదవికి రాజీనామా చేయకుండానే ఆమెకి తెలుగుదేశం పార్టీ కండువా కప్పేసి టీడీపీ తీర్థం ఇచ్చేశారు, అయిపోయింది. ఇప్పుడు అదే రీతిలో ఆళ్ళ నాని కూడా జనసేన పార్టీలో చేరడం ఖాయం, జనసేన శిబిరంతో టచ్లో ఉన్నారు, జనసేనతో మాట్లాడుతున్నారు, ఆయన త్వరలోనే జనసేన పార్టీలో చేరతారు అంటూ పెద్ద ప్రచారం జరిగింది. ఎందుకంటే ఏలూరులో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి బడేటి కుటుంబం పెద్ద అండగా ఉంది. బడేటి నాయకత్వంలో మంచి నాయకత్వం ఉంది. వరుసగా 2014లో 2024లో బడేటి కుటుంబ సభ్యులే ఆళ్ళ నాని మీద గెలిచారు. అప్పట్లో బడేటి బుజ్జి, ఇప్పుడు బడేటి చంటి ఆళ్ళ నానిని ఓడించారు. అలాంటి బడేటి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పుతుండగా ఆళ్ళ నాని కూడా అక్కడే చేరేందుకు సిద్ధపడ్డారంటే, దానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించిందంటే, బడేటి కుటుంబానికి ఇష్టం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఏలూరు నాయకత్వానికి పూర్తిగా అంగీకారం ఉన్నా లేకపోయినా ఆళ్ళ నానిని టీడీపీలో చేర్చుకుంటుందంటే అర్థమేంటి? తెలుగుదేశం పార్టీ కాదంటే మళ్ళీ వీళ్ళంతా జనసేన పార్టీలో చేరేందుకు అవకాశం ఉంటుంది. జనసేన పార్టీలో చేరితే మళ్ళీ ఆ పార్టీకి అదనపు బలాన్ని అందించినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా వైఎస్ఆర్సిపి వీడినటువంటి నాయకత్వాన్ని అంతటినీ తమ పార్టీలోకి ఆహ్వానించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఆళ్ళ నానికి కండువా కప్పేస్తున్నారు. ఆళ్ళ నాని ఒకరే కాదు, గంధి శ్రీనివాస్ కూడా జనసేన అధినేత మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే, 2015లో పవన్ కళ్యాణ్ని ఓడించి భీమవరం నుంచి గెలిచినటువంటి గంధి శ్రీనివాస్, 2024లో ఓటమి తర్వాత అక్కడ కూడా జనసేన పార్టీకి చెందినటువంటి ప్రస్తుత పిఎస్సీ చైర్మన్గా ఉన్న పులవర్తి అంజుబాబు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైనప్పటి నుంచి జగన్ మీద అసంతృప్తితో ఉన్నారు, జగన్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు, వైఎస్ఆర్సిపి కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం కావడం లేదు. వైఎస్ఆర్సిపికి దూరంగా ఉన్నటువంటి గంధి శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టుగా కథనాలు వచ్చాయి. ఆ సమయంలోనే వైఎస్ఆర్సిపి నుంచి పేర్ని నాని లాంటి నాయకత్వం వెళ్ళి రాయబారం నడిపారు. పార్టీలో తగిన గౌరవం ఉంటుంది, మీరు పార్టీని వేడొద్దంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ నాకు జిల్లాలో మంత్రి పదవి ఇవ్వకుండా తనకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారంటూ గంధి శ్రీనివాస్ ఇప్పటికీ లోన కుతకుతలాడుతున్నారు. ఆగ్రహంతో వాటం తర్వాత ఆయన పార్టీకి దూరంగా ఉండి జనసేనలో చేరేందుకు ప్రయత్నం చేసి ఇప్పుడు జనసేన కాకుండా తెలుగుదేశం పార్టీలోనే చేరబోతున్నారు అంటూ ఆంధ్రజ్యోతి కథనం ఇచ్చింది. గంధి శ్రీనివాస్ ఒకరే కాదు, ఆయనకి మంత్రి పదవి ఇవ్వకపోతున్నారు అనుకోవచ్చు. మంత్రి పదవి ఇచ్చినటువంటి ఆచంట మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. అంటే వైఎస్ఆర్సిపిలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, నాయకులుగా, క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా రాజీనామా చేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 3 కీలకమైనటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది.